అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ తొలి ఏకాదశి నాడు చేసుకునే జొన్న పేలాల పిండి ఆ దేవునికి నైవేద్యంగా సమర్పిస్తాం కదండి ఆ జొన్న పేలాల పిండిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము తొలి ఏకాదశి రోజు నుంచే మనకి పండుగలు మొదలవుతాయి ఈ తొలి ఏకాదశి పండుగ రోజు ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం అండి జొన్న పేలాల పిండి తయారీ విధానం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు ఇలా మరిగించాలండి బాగా మరిగించిన తర్వాతే జొన్నలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు జొన్నల్ని ఇలా వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడకనవసరం లేదు వెంటనే మనము ఒక నెట్టు తీసుకొని ఇలా ఆ వేడి నీళ్ళన్నీ ఆ జొన్నల్లో నుంచి తీసివేయాలి లేదంటే జొన్నలు త్వరగా మెత్తబడిపోతాయి అందువలన చూడండి చక్కగా ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆ జొన్నలను మనము ఒక మంచి శుభ్రమైన క్లాత్ తీసుకొని పొడిగా ఉండే క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఇలా జొన్నల్ని వేసుకోవాలి వీటిల్ని ఇట్లాగా వెడల్పుగా అనుకుంటే మనకి త్వరగా ఆరుతాయండి చక్కగా ఇలా అనుకున్న తర్వాత చూడండి ఇక్కడ అయితే నేను రెండు మూడు గంటలకంతా ఆరిపోతాయండి చక్కగా తడి లేకుండా చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని వీటితో పేలాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక ఇనుప మూకుడు తీసుకొని ఇనుప మూకుడు అనేది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయితేనే ఇవి ఈ జొన్నలు బాగా పువ్వుల్లాగా వస్తాయండి లేదంటే చిన్న చిన్నవిగానే ఉంటాయి చూడండి ఇక్కడ చక్కగా ఆరిపోయినాయి ఈ జొన్నలు అనేవి ఇనుప మూకుడు బాగా హీట్ అయ్యింది మీ దగ్గర ఇనుప మూకుడు లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు గుప్పెళ్ళు ఈ జొన్నలు వేసి చక్కగా ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అప్పుడే జొన్నలు అనేవి చక్కగా పేలుతాయి పువ్వుల్లాగా విచ్చుకుంటాయి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి ఇదంతా హై ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే మనకి ఈ జొన్న పేలాలు చక్కగా వస్తాయి ఇక్కడ మీరు గమనించగలరు చూడండి మనకి ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది పగిలేది అలాగనే మొత్తము మనకి మూత పెట్టకపోతే బయటపడిపోతాయండి అందువలన మూత పెట్టాను ఈ మూతలో నుంచి కూడా మీరు గమనించగలరు చక్కగా అవి పేలి పువ్వుల్లాగా వస్తున్నాయి చూడండి మూత తీసి చూద్దామండి మనకి చక్కగా అన్ని పువ్వుల్లాగా తయారైన వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా చూడండి ఇక్కడ మనకి జొన్న పేలాలు ఎంత వచ్చినాయో చూడండి పర్ఫెక్ట్గా వచ్చినాయి ఒక్కటి కూడా మాడిపోలేదండి చక్కగా వచ్చినాయి తర్వాత మిగిలిన జొన్నలతో కూడా నేను ఇలా తయారు చేశాను చూడండి వీటిల్ని కూడా ముందు తీసుకున్నటువంటి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఇవి తయారు చేసేది మాత్రం హై ఫ్లేమ్లో చేసుకుంటేనే వస్తాయండి ఇలా చూడండి ఇక్కడ చక్కగా మనకు పిల్లలు రెడీగా ఉన్నాయి వీటిలతో మనము లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చండి లేదంటే ఇలాగ తయారు చేసుకొని మనము ఉప్పు కారం వేసుకొని కూడా తినవచ్చు ఇప్పుడు నైవేద్యం కోసం చేస్తున్నాం కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని తడి లేనటువంటి మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి జొన్న పేలాలు ఉన్నాయి కదండీ అవి చక్కగా ఆ మిక్సీ జార్లో ఇలా వేసుకొని రెండు యాలకులు వేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మరి మెత్తగా కాకుండా బరకగా కాకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం పిండి ఇలా తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక్క కప్పు తురిమి ఉంచుకున్న బెల్లం వేసుకోవాలి బెల్లం మొత్తం వేసుకున్న తర్వాత ఆ జొన్న పేలాల పిండి ఉంది కదండి అది రెండు స్పూన్లు ఈ బెల్లంలో వేసుకుంటే మనకి మిక్సీ వేసినప్పుడు పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్ద కట్టుకుపోతుందండి అందువలన రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇక్కడ చూడండి పొడి పొడిగా వచ్చింది ఈ బెల్లం పొడి కూడా ఆ జొన్నల పొడిలో వేసేసుకోవడమే ఇవి రెండు చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమంలో కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూల్లాగా కూడా చుట్టుకోవచ్చు ఇప్పుడు మనము దేవునికి నైవేద్యం కాబట్టి ఇది సరిపోతుందండి ఇలాగా అంతే ఎంతో సింపుల్గా తొలి ఏకాదశి పండుగ రోజు సమర్పించే జొన్న పేలాల పిండి తయారీ విధానం చూశారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి దేవునికి సమర్పిస్తున్నాం కాబట్టి ఒక వెండి గిన్నె తీసుకొని అందులో ఈ జొన్న పేలాల పిండిని వేస్తున్నాను ఇలా తొలి ఏకాదశి పండుగ రోజు జొన్న పేలాల పిండి నైవేద్యంగా సమర్పించి మనము మన కుటుంబ సభ్యులు అందరూ మీరు కూడా చల్లగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి ప్లేలిస్ట్లో వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ